अंदर की नमस्कार नेन मी हेमा सुब्रमण्यन होम कुकिंग तेलुगु की स्वागत टी काफी तागेटप्पुडु साइड्स लो बिस्केट्लु पेट्टुकोनि तिनडं चाला मंदी एंजॉय चेस्तारु इवाळ नेनु मीकु ओक मंची कुकी रेसिपी चूपिंचबोतुन्नानु इदि बटर कुकीस इदि चाला ईजीगा टेस्टीगा मनं चेयबोतुन्नां सो इप्पुडु इदि एला चेयालो चूद्दां बटर कुकीज़ चेयडानिकी नेनु 100 ग्रामुलु अनसाल्टेड बटर तीसुकुंटुन्नानु बटर नी यूज चेसे मुंदु रूम टेंपरेचर लो उंचिते इला सॉफ्ट गा उंटुंदी इप्पुडु दीन्नी बीट चेयाली इला चेयडं वल्ल वेन्न चक्कगा क्रीमीगा अवुतुंदी दीनिलो नेनु 50 ग्रामुलु पंचदार वेस्तुन्नानु इदि सुमारुगा पाव कप अंत उंटुंदी ఇప్పుడు మీడియం స్పీడ్ లో వెన్నని పంచదారని రెండు కలిపి బీట్ చేయాలి ఇందులో 150 గ్రాములు మైదా పిండి వేస్తున్నాను తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పొడి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి అన్నిటిని కలిపి బీట్ చేయాలి ఈ రెండు కలిపి బీట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లో పిండి ఇలా పొడి పొడిగా ఉంటుంది బీట్ చేస్తున్న కొద్దీ ఇలా సాఫ్ట్ మిశ్రమం తయారవుతుంది చూస్తున్నారు కదా వెన్న మైదా మిశ్రమం అన్ని బాగా కలిసి మెత్తటి పిండి మిశ్రమం తయారైంది కుకీ మిశ్రమంలో నుంచి కొంచెం తీసుకొని ఇలా చిన్న బాల్స్ లా తయారు చేసుకోవాలి బేకింగ్ ట్రే మీద బటర్ పేపర్ వేసి ఇలా చేసిన బాల్స్ అన్నిటిని దీని మీద కొంచెం దూరంగా పెట్టుకోవాలి అవన్నీ 180 డిగ్రీల్లో ప్రీ హీట్ చేయాలి ఈ లోపల ఒక ఫోర్క్ కి కొద్దిగా వెన్న రాస్తున్నాను దీంతో కుకీస్ ని ఇలా లైట్ గా ప్రెస్ చేయాలి అవన్నీ 180 డిగ్రీస్ లో ఉంచి కుకీస్ ని 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కుకీస్ చక్కగా బేక్ అయ్యి బాగా కనిపిస్తున్నాయి ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ లోకి మారి బాగున్నాయి अवन लो एक्को सेप वीटने उंचते मरी ब्राउन गा अयिपोतायी इवी रूम टेंपरेचर लोकी वच्चेंत वरकु चल्लारनिव्वाली अंते चाला क्रंची गा टेस्टी गा उंडे बटर कुकीज़ नी टी तो कानी कॉफी तो कानी सर्व चेसुकोवच्चु చూసారు కదా చాలా టేస్టీ అయిన బటరీ అయిన బటర్ కుకీస్ చూస్తానికి ఎంత బాగున్నాయో బేక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఓవర్ బేక్ చేస్తే కలర్ త్వరగా మారిపోయి చాలా డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది సో కేర్ఫుల్గా బేక్ చేస్తే మీకు ఒక మంచి గోల్డెన్ yellow కలర్ వస్తుంది అన్నమాట చాలా క్రిస్పీగా ఉంటాయి కంప్లీట్గా కూల్ ఆఫ్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే 2-3 రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా ఈ బటర్ కుకీస్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి